చట్టసభలోని భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడడం వైసీపీ ప్రతిష్టను దిగజార్చిందని కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడేది కేవలం ఫోన్లలో పోటీస్కోవడంతోనే మాట్లాడతారు. టాటాలు బిర్లాలతోనే మాట్లాడతారు, కానీ సామాన్యులతో మాట్లాడతారు. ఎంత తీసుకున్నారంటే రైతుల పట్టుదల, వాళ్ళ పట్టుదల, వాళ్ళ కన్ని కన్ని వ్యవసాయ చట్టం పూర్తిగా రద్దు చేస్తుంది. రైతులు 11 నెలలు పూర్తిగా రోడ్డు పైన ఉంది. ఎంత పెద్ద రైల్వే ఛార్జీలు పెరిగిపోయినాయి, నూనె పప్పులు ఉప్పులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. సామాన్యుల ఆకలి ఈరోజు భారతదేశంలో కనిపిస్తా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీకి తల వంకులు, సిగ్గు చేటని నేను తెలియజేస్తున్నా. ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు గత 2 సంవత్సరాలుగా రావటం లేదు. ఒకరిద్దరైతే పర్వాలేదు, వదులుకోవచ్చు. 80 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు రావటం లేదు. 80 లక్షల మంది 6వ తరగతి నుంచి ఎంఏ దాకా, ఎంబీబీఎస్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఎల్. మరి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, స్కాలర్షిప్లు గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఖచ్చితంగా సంక్రాంతి లోపల ఆన్లైన్ లో రిలీజ్ చేయమని నేను అడుగుతున్నా. ఇది ఎవరిది స్కాలర్షిప్ అనేది? ఈ అంటరాని వాళ్ళ పేదవాళ్ల హక్కు ఇది. ఈ హక్కులను కాదనే దానికి ఎవరిచ్చారు హక్కు? ఇది రాజ్యాంగ ఉల్లంఘన నేను చెప్తున్నా. తప్పు, ఇది చేయడం తప్పు. చదువుకునే దానికి ఈరోజు మాది 10 మందిలో 7 పోవటం లేదు ఈరోజు కాలేజీలకి. కారణం డబ్బు లేక, స్కాలర్షిప్ లేక. 70% మంది నిరుపేద వర్గాలు ఈరోజు వైశాఖ కాదు, తిరుపతి కాదు, గుంటూరులోనే కాదు, ప్రతి రాష్ట్రంలో 10 మందిలో 7 మంది 70% మంది విద్యార్థులు పోలేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ 75 సంవత్సరాల్లో సాధించినటువంటి ప్రగతి వెనక్కి వెళ్ళిపోతా ఉంది. చదువులో కింద పడిపోతున్నారు వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఏంటిది, ఏం చేస్తున్నారు? నిన్న అసెంబ్లీలో అసహ్యంగా దిట్టుకున్నారు. థూ, ఇదేంటిది? దేశంలో సమానత్వం తెచ్చేదానికి వచ్చినటువంటి స్కాలర్షిప్లను ఆపేస్తే ఎట్లా? హాస్టళ్ల పరిస్థితి దీనంగా ఉంది. ఈ హాస్టళ్ళు అనేవి దేవాలయాలు, పేదవాళ్ళకి దేవాలయాలు, పేదవాళ్ళకి దేవాలయాలు. ఈ దేవాలయాలను నువ్వు నిర్వీర్యం చేస్తే ఎట్లా? ఆ స్కాలర్షిప్ ఇస్తే ఆ హాస్టల్కి వెళ్తాడు. ఆ హాస్టల్ అనేది ఒక దేవాలయం లాగా, మరి అక్కడ కూర్చొని చదువుకుంటాడు. ఆ హాస్టళ్ళను నువ్వు నిర్వీర్యం చేస్తే ఏంటి? నాయన, తమ్ముడు, బిడ్డ, నేను చెప్తున్నాను, నువ్వు నా మీ ఫ్రెండు, నాకు మీ వాళ్ళ నాయన నాకు చాలా మంచి స్నేహితుడు. నా దగ్గర అప్పులు తీసుకునేవాడు వాళ్ళ నాయన, 10 సార్లు పైనే తీసుకున్నాడు. మరి అటువంటి కుటుంబంలో నుంచి వచ్చావు, ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు. ఈ హాస్టళ్లకు దెబ్బ కొట్టడం అనేది న్యాయం కాదు, స్కాలర్షిప్లు ఆపడం అనేది న్యాయం కాదు, ధర్మం కాదు. నేను చెప్తున్నా, ఇది ఇది మంచి మంచి ఆలోచన కాదు. వెంటనే సంక్రాంతి లోపల తప్పకుండా స్కాలర్షిప్లు ఇచ్చే. మరి 40 సంవత్సరాల క్రితం నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. చాలా నిన్న అసెంబ్లీ చూస్తే అర్థమైపోతా, హీనంగా ఉన్నాయి, దీనంగా ఉంది. ఒకరి పెళ్ళాల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోతున్నారు ఈరోజు మంత్రులు. అంటే మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? అందులో ఎక్కడ విధానసభలో, చట్టసభల్లో ఇటువంటి భాష చాలా చాలా హీనం. ఇది స్వతంత్ర భారతదేశంలోనే మొట్టమొదటి జరగడం. తప్పు ఇది. ఒక నాయకుడు భార్యను గురించి, నువ్వు నాయకుడు గురించి మాట్లాడు, విధానాల గురించి మాట్లాడు,
అవినీతి పరుడని చెప్పు, మేము ఒప్పుకుంటాం. 2 ఎకరాల రైతుకి 1000 కోట్లు ఎక్కడ వచ్చాయి నువ్వు అడుగు, మేం కాదనం. మరి ఒక హీన స్థాయికి దిగజారి మరి ఒకరి భార్యను గురించి అనడం అనేది తప్పు. ఇటువంటి ఆపండి, ఏదైనా ఉంటే ప్రతిష్టగా ఉండాలి. చట్టసభల్లో మాట్లాడే ప్రతి మాట మరి చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి. ప్రజల సంక్షేమాన్ని గురించి మాట్లాడాలి, సిద్ధాంతాలపైన మాట్లాడాలి, విధానాలపైన మాట్లాడాలి. అంతేగాని ఎవరో భార్యను గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు, తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. వైసీపీ ప్రతిష్ట మరి పతన స్థాయిలోకి వెళ్ళిపోయింది, పాతాళ గంగలోకి వెళ్ళిపోయింది అని నేను తెలియజేస్తాను. తప్పు అది మాట్లాడడం, అది హీనమైనటువంటి భాష. అనొచ్చు మమ్మల్ని కూడా అన్నారు ఎవరో అని, వాళ్ళంటే నువ్వు ఎందుకు అనాలా? మీ స్థాయిని పెంచుకోవచ్చు కదా. చంద్రబాబు అవినీతి పరుడను నేను కూడా ఒప్పుకుంటా, నేను కూడా సమర్థిస్తా. మరి ఈ విధమైనటువంటి భాష మంచిది కాదు, ముఖ్యంగా దేశంలో.